మసమిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మెయిన్గా నేనేం చెప్తున్నా అంటే, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే ఫ్రీ క్లాసులు అందించాలనే బలమైన సంకల్పం అయితే నాకుంది. కాబట్టి ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కోచింగ్ వెళ్ళలేనటువంటి, ఆర్థిక పరిస్థితి బాగలేనటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మన వీడియో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి గతంలో కూడా నేను వీడియోస్ చేశానండి, ఒకసారి వీలైతే అవి కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలామందికి అవి వెతకడానికి ఇబ్బంది అవుతుందన్న, టైం వేస్ట్ అవుతుందన్న ఒకసారి చేయండి అన్న, అంటే ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి తప్పకుండా అయితే మీ నుంచి నేను ఆశించేది, కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. ఎప్పుడైనా సరే లెజెండ్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు, తప్పకుండా లైక్ చేస్తారని. అదేవిధంగా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అందించేటువంటి ఫ్రీ క్లాసుల్లో భాగంగా తప్పకుండా మీరు ఉపయోగించుకొని మీ సక్సెస్సే నా యొక్క ప్లానింగ్. కాబట్టి తప్పకుండా అందరు కలిసికట్టుగా ప్రయాణం చేసి ఇంగ్లీష్ను ఈజీగా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో మనకు మెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది విత్ కోడ్ తోటి ఏ రకంగా నేర్చుకోవాలనేటువంటిది చూద్దాం. మెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటేనే మనకు కామన్గా అందరికీ తెలుసు అంటే హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దే, టోటల్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్. అయితే వీటిని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ అండి. చూడండి, ఎన్ పి వా సి పిఐ ఇది మనకు కోడ్ అండి. ఎన్పి వా సిపిఐ, ఎన్ అంటే నౌన్ అండి, పి అంటే ప్రొనౌన్ అండి, వి అంటే వర్బ్ అండి, ఏ అంటే అడ్జెక్టివ్, అడ్వర్బ్, కంజక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. ఎన్పి వా అనేటువంటిది ఇక్కడ చూడండి, ఎన్పి వా సిపిఐ అనేటువంటిది కోడ్ అండి. ఇట్లా కోడ్ గుర్తుపెట్టుకుని 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే గ్రామర్లో చాలా డిఫికల్ట్గా ఉన్నటువంటి టాపికే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి, కానీ చాలా ఈజీగా పై పైన ఇంకా చదువుకుంటే వెళ్ళిపోతారండి. ఇవి డెప్త్గా చదివితేనే చాలా మంచిగా మనం అయితే ఆన్సర్స్ చేయొచ్చు. ఇవే ఆర్టికల్స్లో వస్తాయి, ఇవే మనకు ప్రిపోజిషన్స్ అనేటువంటిది డెప్త్గా చదువుకుంటాం, అదే రకంగా ఇవే మనకు సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ అనేటువంటిది చాలా ఎగ్జామ్లో అడిగిండు. కాబట్టి ఎన్పి వా సిపిఐ అనేటువంటిది కోడ్ అండి ఈ వీడియోలో. ఇప్పుడు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి, దెర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఓకే, నౌన్ ఫ్యామిలీ, నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, అదేవిధంగా వర్బ్ ఫ్యామిలీ, వర్బ్, అడ్వర్బ్, అదేవిధంగా అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషన్, కంజక్షన్, ఇంటర్జెక్షన్. అయితే ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను చెప్పాను కదా, ఎన్పి వా సిపిఐ అనేటువంటిది గుర్తుపెట్టుకుని సరిపోతుందని. మెయిన్గా ఈ వీడియోలో ఇప్పుడు మనము నౌన్ గురించి డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఫస్ట్ నౌన్. నౌన్ అంటే ఏంటండి? కామన్గా నామవాచకము, నామవాచకము. అయితే నామవాచకం అనేటువంటిది మనందరికీ తెలుసు అండి, నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్. అంటే ఏదైనా వ్యక్తి పేరు కావచ్చు, ప్రాంతం పేరు కావచ్చు, యానిమల్ పేరు కావచ్చు, థింగ్స్ వస్తువుల పేర్ల గురించి తెలియజేసేటువంటిది నౌన్ అండి. కాబట్టి నౌన్ డెఫినేషన్ అనేటువంటిది మనకు అడిగారు. కాబట్టి మనము ఇక్కడ స్పోకెన్ కాదు నేర్చుకునేది, కాంపిటేటివ్ ఎగ్జామ్కు టైం వేస్ట్ కాకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. దెర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ నౌన్. అయితే నేను ఇక్కడ కోడ్కు పెట్టానండి, పిసిసిఏఎం. చూడండి, ఇక్కడ పి అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, తర్వాత కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ అని కూడా ఉంటాయండి. అయితే ఇక్కడ మనం చూడండి, పిసిసి అంటే పిసిసి అధ్యక్షుడు అని చెప్తుంటారు కాబట్టి నేను ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ వన్ బై వన్ వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ 5 అయితే గుర్తుపెట్టుకోండి, వాటి గురించి డీటెయిల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనము అదర్స్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. అదర్స్ నౌన్ అయితే కౌంటబుల్ నౌన్స్, ఇంపార్టెంట్ అండి. నౌన్స్ విచ్ ఆర్ కౌంటబుల్ అంటే లెక్కించుటకు వీలు ఉన్నటువంటి నౌన్స్ను మనము ఏమంటామండి అంటే కౌంటబుల్ నౌన్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయితే కౌంటబుల్ నౌన్ హ్యావ్ ప్లూరల్ ఫామ్స్, అంటే కౌంటబుల్ చేసేటువంటి ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి, ఓకే, ఇది లెక్కించగలుగుతుంది కాబట్టి దీనికి ప్లూరల్ ఫామ్స్ అనేటువంటిది ఉంటాయండి. అదేవిధంగా బెంచ్, టేబుల్, బోర్డ్, ఫ్యాన్, పెన్, బుక్స్, చైర్స్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా కౌంటబుల్ నౌన్ అంటే కౌంట్ చేయడానికి వీలుగా ఉన్నటువంటి నౌన్స్ అండి. నెక్స్ట్ అన్కౌంటబుల్ నౌన్స్, విచ్ ఆర్ అన్కౌంటబుల్, లెక్కించుటకు వీలు లేనటువంటి నౌన్స్ను మనము అన్కౌంటబుల్ అనేటువంటిది పేరులోనే ఉందండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మనము ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ వీటికి బహువచనాలు రాయలేము. కౌంటబుల్ నౌన్స్ డోంట్ హ్యావ్ ప్లూరల్ ఫామ్స్. చూడండి, ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్
డోంట్ హ్యావ్ ప్లూరల్స్, అన్కౌంటబుల్ నౌన్కు ప్లూరల్ ఫామ్స్ ఉండవండి. వాటర్ నో ప్లూరల్ ఫామ్, రైస్ నో ప్లూరల్ ఫామ్, షుగర్ ఆయిల్, ఫైర్ ఎయిర్, హెయిర్ ఎయిర్, ఇవన్నీ కూడా మనము సింగులర్గా పరిగణించాలి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మనం చదివేటప్పుడు అండి, వాటర్ అనేటువంటిది సింగులర్గా పరిగణించాలి, మిల్క్ అనేటువంటిది సింగులర్గా పరిగణించాలి. అంటే మనం కౌంటబుల్ చేయలేనటువంటి నౌన్స్ను మనం దాదాపుగా మనము సింగులర్గా పరిగణించవలేను. కాబట్టి సింగులర్ ప్లూరల్ పైన మనకు ఇంతకుముందు గతంలో చాలా బిట్లు అడిగారండి, కాబట్టి వాటి గురించి కూడా సపరేట్గా వీడియో చేశాను. సింగులరు అదేవిధంగా ప్లూరల్ చెప్పాల్సినటువంటి అన్ని నౌన్స్ ఒక వీడియో అనేటువంటి చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా నెక్స్ట్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము నౌన్స్లో టైప్స్ అండి. చూడండి మెయిన్గా ఇక్కడ కామన్ నౌన్, చూడండి కామన్ నౌన్ నేమ్ గివెన్ ఇన్ కామన్ అంటే ఇక్కడ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, కాబట్టి ఆ ఇద్దరిని కలిపి ఒకే పేరు ఇస్తే, ఆ ఒకే పేరు కామన్గా ఉన్నటువంటి పేరు ఇస్తే దానికి మనం ఏమంటామండి అంటే కామన్ నౌన్ అని పిలవడం జరుగుతుంది. నౌన్ అంటే కామన్గా నామవాచకం అండి, ఆ నామవాచకము ఇద్దరు కలిపి ఒకటే ఉండాలన్నట్టు. ఓకే స్టూడెంట్ అందులో అంటే గర్ల్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు. ఓకే టీచర్ మేడం వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళు ఉంటారు. లాయర్ క్రికెటర్ డాక్టర్ అంటే డాక్టర్లో అంటే మేడమ్స్ వాళ్ళు ఉంటారు అదేవిధంగా సార్ వాళ్ళు ఉంటారు ఎవరున్నా సరే డాక్టరే అంటారు అంటే ఇట్ ఈస్ ఏ కామన్ నౌన్. చైల్డ్ బేబీ, బేబీ అంటే మనం కామన్గా బాయ్ ఆర్ గర్ల్. ఓకే యానిమల్ సిటీ టౌన్ కంట్రీ ఆర్ఫన్ ఫ్రెండ్ దిస్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్. వీటిని ఏమంటామండి అంటే మనము కామన్ నౌన్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. మీకు ఏం డౌట్ లేదనుకుంటున్నా. ఓకే నెక్స్ట్ ఇందులో ఎగ్జామ్లో అడుగుతాడా అండి, ఇంతవరకు అడగలేదండి, పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. నెక్స్ట్ అడిగేటువంటిది కలెక్టివ్ నౌన్ అండి. తర్వాత ప్రాపర్ నౌన్, చూడండి నేమ్ గివెన్ ఇన్ పర్టికులర్. చూడండి ప్రాపర్ నౌన్లో దాదాపుగా మనం అనుకుంటామండి పర్సన్ నేమ్, పర్సన్ నేమ్ అండ్ ప్లేస్ నేమ్స్ ఎక్కువగా వాడబడుతుంటుంది కామన్గా. నల్గొండ, ఓకే సంధ్య, టైగర్ అంటే ప్లేస్ అన్నారు కదా సార్ టైగర్ అంటే పర్టికులర్ నేమ్ కూడా ఇవ్వచ్చు అండి, ఏం కాదు 90% ఇది ఉంటాయని చెప్తున్నాను. హైదరాబాద్ ఇండియా ఎట్సెట్రా అంటే ప్రాపర్ నౌన్. మొత్తంలో మనకు నల్గొండ అనేటువంటిది ఇచ్చి ఇట్లా నల్గొండ నల్గొండ ఇట్లా అండర్లైన్ చేసి వాట్ ఇస్ దిస్ అనేటువంటిది పర్సనల్ స్పీచ్ అంటే ఇక్కడ నౌన్. ఇట్లా ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అస్సలు ఇవ్వరండి. ఇప్పుడు ఇచ్చేటువంటిది ఏంటండి అంటే కామన్గా కలెక్టివ్ నౌన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చదవడానికి ప్రయత్నం అయితే చేయాలండి. కలెక్టివ్ నౌన్, కలెక్టివ్ నౌన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే నేమ్ గివెన్ ఫర్ కలెక్షన్స్ ఆర్ గ్రూప్స్, చూడండి ఆ నేమ్ అనేటువంటిది ఎట్లా ఉండాలి, గ్రూప్ నేమ్గా ఉండాలండి. ఓకే ఒక్కసారి మనం చూసినట్లయితే ఓకే ఏ క్రౌడ్ ఆఫ్ పీపుల్, ఓకే ప్యాక్ ఆఫ్ థీవ్స్, తర్వాత ఏ ట్రూప్ ఆఫ్ డ్యాన్సర్, ఇవన్నీ కూడా నేమ్ గివెన్ ఫర్ కలెక్షన్స్ ఆర్ గ్రూప్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉంటుందండి. ఆ ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉంటుంది కానీ అందరినీ కలిపి ఒక పేరుతోటి పిలుస్తాము దానికి ఏమంటామండి కలెక్టివ్ నౌన్. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, టీమ్ అనేటువంటిది ఉందండి. టీమ్ అనేటువంటిది అంటే కబడ్డీ టీం కావచ్చు క్రికెట్ టీం కావచ్చు ఏదైనా కావచ్చు. టీమ్ అనేటువంటిది కామన్గా అంటే కలెక్టివ్ అంటే అందులో పర్సన్స్ చాలామంది ఉంటారండి, ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ అందరినీ కలిపి మనం ఇక్కడ ఏం చెప్తున్నామండి అంటే టీమ్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే గ్రూప్ ఆఫ్ అంటే ఇట్లా గ్రూప్ ఉంటుంది అందులో చాలామంది కలిపి ఒకే పేరుతోటి పిలుస్తాము దానికి కలెక్టివ్. కలెక్టివ్ అంటేనే గ్రూప్ అనేటువంటిది అర్థం చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ రకంగా చూసినట్లయితే చోర్ ఆఫ్ సింగర్స్, మ్యూజిషియన్స్, ప్లేయర్స్, అదేవిధంగా థీవ్స్, ఆర్మీ, ఫ్లక్ ఆఫ్ బర్డ్స్, ఫ్లక్ ఆఫ్ సీప్, అదేవిధంగా ఫ్లక్ ఆఫ్ హౌండ్స్, ఊల్స్, లయన్స్, స్కూల్ ఆఫ్ ఫిష్, అదేవిధంగా హ్యావ్ ఆఫ్ బీస్, ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్. అయితే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటనేటువంటిది ఒకసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. నౌన్స్లో మనం ఫోర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని నేను చెప్తానండి దాదాపు మీకు తెలిసి ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్లో గతంలో ఇచ్చినటువంటి బిట్టు మనకు ఇక్కడ నుంచి ఇచ్చాడండి. హెడ్ అంటే ఏంది, ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్, హెడ్ అంటే ఏంటండి ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ మనం హెడ్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ప్యాక్, ప్యాక్ అంటే గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఆర్ ఊల్స్ అంటే మన కుక్కల యొక్క గుంపును ప్యాక్ అని కూడా చెప్తాము. ఊల్స్ అంటే మనకు తెలుసండి, కాబట్టి ప్యాక్ అంటే ఇక్కడ ఏ గ్రూప్ ఆఫ్ డాగ్స్ అంటే కలెక్టివ్ నౌన్ అంటే ఫ్లక్. ఫ్లక్ అనేటువంటిది ఏంటండి నౌన్, కాబట్టి కలెక్టివ్ నౌన్. ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అండి దానికి ఏమంటామండి ఫ్లక్ అని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ మీకు తప్పకుండా మన గ్రూప్లో చేరండి, గ్రూప్లో మీకు పంపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నౌన్లో గతంలో మనకు అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఇంకా కలెక్టివ్ నౌన్ నుంచి ఎక్కువగా అడిగింది, కాబట్టి ఇవన్నీ బిట్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. స్వయం,
ఏ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్, ఓకే, కీటకాల యొక్క సమూహాన్ని మనము స్వామ్ అంటాము. అదేవిధంగా పక్షుల యొక్క సమూహాన్ని మనము ఫ్లక్ అంటాము. అదేవిధంగా కుక్కల యొక్క సమూహాన్ని మనము ప్యాక్ అంటాము. యానిమల్స్ యొక్క సమూహాన్ని హెడ్ అంటాము. ఈ రకంగా మనం నేర్చుకోవడం అనేటువంటిది జరగాలి. మాబ్, మాబ్ అంటే అండ్ యాంగ్రీ ఆర్ అన్రూలీ గ్రూప్, అంటే యాంగ్రీ అంటే కోపంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గుంపును మనం ఏమంటామంటే మాబ్ అంటాం, మాస్ అంటారు కదా అది అన్నట్టు. తర్వాత క్రీవ్ అనేటువంటిది మన ఏ గ్రూప్ ఆఫ్ వర్కర్స్, షిప్స్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్స్, ఎయిర్క్రాఫ్ట్లో పనిచేసేటువంటి ఆ యొక్క వర్కర్స్ యొక్క గ్రూప్ను మనం ఏమంటామంటే క్రీవ్ అంటామండి. ఏమంటామండి? క్రీవ్. కాబట్టి తర్వాత ప్యానల్, ప్యానల్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. కాబట్టి ఎవరైతే గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారో మనకు ప్యానల్ టీమ్ అని చెప్తూ ఉంటారు కామన్గా. కాబట్టి ఎక్స్పర్ట్స్ మొత్తాన్ని కలిపి ప్యానల్ అంటామండి. అంటే ఈ ప్యానల్ టీంలో మనకు దాదాపు చూడండి ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుందండి, కానీ వీళ్ళందరినీ కలిపి ఒకే పేరు ఉంటుంది. అదే మనకు కలెక్టివ్ నౌన్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సోల్, ఏ గ్రూప్ ఆఫ్ ఫిష్, చూడండి అంటే చేపల యొక్క సమూహాన్ని మనం ఏమంటామండి, సోల్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. గ్యాంగ్, ఏ గ్రూప్ ఆఫ్ క్రిమినల్స్, ఓకే, లేకుంటే గ్రూప్ ఆఫ్ వర్కర్స్ని గ్యాంగ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత కలెక్షన్ ఆఫ్ ఆంటిడీ ఐటమ్స్, పైల్ అంటాం. స్టాఫ్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వర్క్స్ ఇన్ ద సేమ్ ప్లేస్, స్టాఫ్ అంటాం మనం, టీచింగ్ స్టాఫ్ అట్లా. ఓకే, క్రౌడ్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రౌడ్ అంటాము. అదేవిధంగా ఏ గ్రూప్ ఆఫ్ సింగర్స్ను కోర్ అంటాము, చోర్ అంటారు కొన్ని సందర్భాలలో. ఈ రకంగా స్టాక్, ఏ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ నీట్లీ లైడ్ వన్ ఆన్ టాప్ ఆఫ్ అన్ అనేదర్. ఒకే విధంగా ట్రూప్, ఏ గ్రూప్ ఆఫ్ డాన్సర్ యాక్టర్స్ ఆల్సో మంకీస్. ఓకే, ట్రోపీ అంటే మనకు కామన్గా మంకీస్ కూడా వస్తుంది. ఈ రకంగా అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే కలెక్టివ్ నౌన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కలెక్టివ్ నౌన్లో ఈ యొక్క పేర్లు అనేటువంటిది ఇంపార్టెంట్. నేనేం చెప్తున్నా అంటే మీరు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి, అదేవిధంగా ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్లో వరకు ఉన్నటువంటి ఈ రకంగా కలెక్టివ్ నౌన్ను ఒక లిస్టు తయారు చేసుకొని పెట్టుకుంటే 100% జీవితాంతం ఉపయోగపడుతుంది. ఓకే, నేను కూడా తయారు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను, ఎందుకంటే మీరు నాకే చెప్తారు, నేను నాకు తెలుసు కాబట్టి. ఓకే, ఫస్ట్ గ్రామర్ అయిపోయి అవన్నీ తీసి పెడతానండి, ఎందుకంటే టెట్ ఎగ్జామ్ దగ్గర వచ్చింది కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్, ఇట్ డినోట్స్ అండ్ ఐడియా ఆర్ క్వాలిటీ. ఇది దేనికి తెలియజేస్తుంది, ఐడియాను కానీ లేకుంటే క్వాలిటీని కానీ తెలియజేసేటువంటిది అబ్స్ట్రాక్ట్ అను. చాలామంది వీ కాంట్ సీ అండ్ వీ కాంట్ టచ్ అనేటువంటిది చెప్తూ ఉంటారు. అంటే కొన్నిటిని మనం చూడలేము టచ్ చేయలేము. కాబట్టి అవి ఏమవుతుంది అంటే ఐడియాస్ కావచ్చు, క్వాలిటీస్ కావచ్చు. ఓకే, ఫస్ట్ మనం చూసినట్లయితే కొన్ని చూడవచ్చు అండి. ఫస్ట్ చూడండి ఇక్కడ బ్యూటీ, కరేజ్ అనేటువంటిది చూస్తామా చూడలేమా, టచ్ చేస్తామా టచ్ చేయలేము. కైండ్నెస్, దయను మనం చూడగలుగుతామా, అతను చాలా దయ కలిగినటువంటి వ్యక్తి అంటే మనిషిని చూస్తాము కానీ అతనిలో ఉన్నటువంటి ఆ గుణాన్ని మనం చూడలేము, దానికి టచ్ చేస్తామా చేయలేము. మరి దానికి ఎట్లా మనం అనుభవించితే కానీ తెలియదు. బ్రేవరీ, ధైర్య సాహసాలు, కాన్ఫిడెన్స్, తర్వాత క్రియాలిటీ, ఫియర్, ఈగో, గుడ్నెస్, మంచితనము, హేట్రేట్, లవ్, ఎక్కువసార్లు అడిగినటువంటి బిట్ అండి లవ్. ఈ రకంగా విజ్డమ్, ఓకే, ఇవన్నీ కూడా పేషెన్సీ, జెలసీ, హోప్, హానెస్ట్. ఓకే, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే నేనేం చెప్తున్నా అంటే ఐడియా కావచ్చు, క్వాలిటీ కావచ్చు. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే ఈజీగా అయితే మనం ఆన్సర్ అయితే చేయవచ్చు అండి. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటండి, మెటీరియల్ నౌన్. ఏమండి మెటీరియల్ నౌన్? మెటీరియల్ అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి, నేమ్ ఆఫ్ ఏ మెటల్ ఆర్ రా మెటీరియల్, ముడి పదార్థాల యొక్క పేర్లను. ఓకే, మనం ఏమంటామండి, మెటీరియల్ నౌన్ అంటాం. మెటల్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు. ఎగ్జాంపుల్ చూద్దామండి, ఐరన్ ఇనుము, కాటన్ గోల్డ్, కోల్ కాఫర్, ప్లాస్టిక్ సిల్వర్, స్టీల్ ఊల్, ఎక్సిన్, తర్వాత ఫైబర్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ మెటీరియల్ నౌన్. ముడి పదార్థాలకు సంబంధించినటువంటి సిల్వర్ కావచ్చు, అదేవిధంగా గోల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ అడిగినటువంటి బిట్ అండి. ఓకే, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇవి ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్. అంటే ఇప్పుడు మనకు తెలవాల్సింది ఏంటంటే నౌన్లో మనం రకాలు నేర్చుకున్నామండి. మెయిన్గా నౌన్లో దాదాపుగా మనకు ఉన్నటువంటి దాంట్లో 5 టైప్స్ నేర్చుకున్నాం మనం. మేము 5 టైప్స్లో దాదాపుగా మళ్ళీ ఒకటి కౌంటబుల్ నౌన్, నాన్ కౌంటబుల్ నౌన్ సపరేట్గా నేర్చుకున్నాము. కాబట్టి వీటి గురించి మనం క్లియర్ కట్గా కలెక్టివ్ నౌన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మనము పర్స్ ఆఫ్ స్పీచ్లో మనము ఎన్పి వా సిపిఐ
అనే కోడ్ నేర్చుకున్నాం. దాంట్లో నౌన్ అనేటువంటిది నేర్చుకున్నాం. నౌన్లో మనము ఫైవ్ టైప్స్ అనుకున్నామండి, PCCAM, కౌంటబుల్, అన్కౌంటబుల్. ఓకే, ఈ రెండు అంటే పి అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, ఇక్కడనే వస్తుందండి. కాబట్టి ఇందులో మెయిన్గా ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్ ఎక్కడ నుంచి వస్తుంది సార్ అంటే కలెక్టివ్ నౌన్ నుంచి ఎక్కువగా బిట్ రావడానికి అవకాశం ఉందండి. తర్వాత దీని తర్వాత నౌన్ గురించి అడగడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటంటే సింగులరు ప్లూరలు. సింగులర్ ప్లూరల్ గురించి ఆటోమేటిక్గా నేను వీడియో చేశానండి. ఇప్పుడు ఓఎక్స్ ఆక్స్కు ప్లూరల్ ఏంది, వైఫ్కు ప్లూరల్ ఏంది, లైఫ్కు ప్లూరల్ ఏంది, ఎందుకు వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది నేను అడిగానండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది ఇంతకుముందు వీడియోలో నేను చేయడం అనేటువంటి జరిగింది. సో మీకు క్లియర్ కట్గా నౌన్ గురించి అర్థమైనట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా కంటిన్యూ దిస్ క్లాసెస్ అని కామెంట్ చేస్తే తప్పకుండా ప్రణం తోటి 100% ఇప్పటి నుంచి చెప్పబోయేటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఎనీ హౌ మిత్రులారా, తప్పకుండా మీరు చేసేటువంటి కామెంట్ని బట్టే మన క్లాసెస్ ఉంటాయి కాబట్టి కామెంట్ చేస్తారని, లైక్ మాత్రం తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా మర్చిపోరు, లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మీరు నాకు ఇచ్చేటువంటి గిఫ్ట్ లైక్ అండి. ఓకే, చాలామంది చూస్తున్నారు, బిజీగా ఉన్నారు, క్లాస్ వింటున్నారు, మర్చిపోతున్నారు కాబట్టి లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.